కెప్టెన్సీ టాస్ బంగారు కోట పెట్ట ముగిసింది. అందులో ఐదుగురు చివరిగా ఎగ్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఐదుగురు అయ్యారు. తర్వాత రోబోని సీక్రెట్ రూమ్ నుంచి హౌజ్లోకి పంపించడం జరిగింది. పంపించే ముందు రోబోకి రెండు గుడ్లు ఇవ్వడం జరిగింది. ఒకటి బ్లాక్ గుడ్డు, ఒకటి బంగారు గుడ్డు ఇవ్వడం జరిగింది. ఆ ఐదుగురిట్లలో ఎవరైతే ఉన్నారో ఆ బ్లాక్ గుడ్ ఇస్తే ఆ కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పుకుంటారు. ఆ బంగారు గుడ్డు ఎవరికైతే ఇస్తారో కెప్టెన్సీ టాస్క్ ఆ బ్లాక్ గుడ్ ఇచ్చిన వారు తప్పుకున్న స్థానంలో నిలుస్తారు. అక్కడ బ్లాక్ గుడ్ శ్రీరామచంద్రకు రోబో ఇవ్వడం జరిగింది. బ్లాక్ గుడ్ శ్రీరామచంద్రకి ఇవ్వడం జరిగింది. తర్వాత బంగారు గుడ్డు కాజల్కి ఇవ్వడం జరిగింది. ఐదుగురు నిలిచారు అక్కడ. తర్వాత సీక్రెట్ టాస్క్లో జెస్సీ విఫలమయ్యాడు, ఓడిపోయాడు. తను సీక్రెట్ టాస్క్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్లనే జెస్సి అక్కడ ఓడిపోయాడు. సాయం తీసుకున్నా కూడా సిరి సాయం తీసుకున్నాడు. కానీ సిరికి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం పోవడం వల్లనే సిరి కూడా కరెక్ట్గా హెల్ప్ చేయలేకపోయింది. తర్వాత సెన్మక్ సిరి జెస్సి వీళ్ళకి గొడవ జరిగింది. నన్ను ఎందుకు ఎంచుకున్నారనేది సెన్మక్ పాయింట్. అంటే ముగ్గురిని ఎంచుకోమని చెప్పాడు కదా బిగ్ బాస్. అక్కడ ఆ ముగ్గురులో ఎవరి దగ్గర 0 ఎగ్స్ ఉండేటట్టు బిగ్ బాస్ చెప్పాడు కదా. అందులో జెస్సి సెన్మక్ని ఎంచుకోవడం జరిగింది. అక్కడ జెస్సిది ఏం తప్పులేదు అనిపించింది. ఎందుకంటే ఒక ఫ్రెండ్గా ఎంచుకుంటే ఏమనుకోడు, మామూలుగానే తీసుకుంటాడు అని జెస్సి అనుకున్నాడు. కానీ సెన్మక్ అంతగానో తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే అది కరెక్ట్ కాదనిపించింది. ఒక ఫ్రెండ్గా ఎంచుకున్నాడే తప్ప ఓడిపోవాలని అనుకోలేదు. సెన్మక్ కూడా మామూలుగా తీసుకుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే అక్కడ ఒక అనౌన్స్మెంట్ చేసే ముందు మీరు విఫలమయ్యారని జెస్సి ఓడిపోయారు ఆ టాస్క్ అందరూ. అప్పుడు రవి ఒక మాట అనడం జరిగింది, అరే సీక్రెట్ టాస్క్ ఇవ్వండి అని సెన్మక్ అనడం జరిగింది. అక్కడ రవి నువ్వు ఫస్ట్ ఆడారు రా అని సెన్మక్ అనడం జరిగింది. అక్కడ బాగా అట్ అయినట్టున్నాడు. నిన్న జరిగిన ఎపిసోడ్లో మనం ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే జెస్సి సీక్రెట్ టాస్క్లో ఫెయిల్ అయ్యాడు అంటే ఎస్ ఫెయిల్ అయ్యాడు. తను తప్పుగా అర్థం చేసుకున్నాడు, తన ఎఫర్ట్ పెట్టాడు కానీ తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఫెయిల్ అయ్యాడు. కానీ జెస్సి టాలెంటెడ్ పర్సన్, అతను రిక్వెస్ట్గా తీసుకోవడం వల్ల ఫెయిల్ అయ్యాడు. అలా కాకుండా ఎవరికి చెప్పకుండా సీక్రెట్ టాస్క్ని సీక్రెట్ లాగానే దొంగతనం చేయడం కానీ పగలగొట్టడం కానీ చేసింటే బాగుండేది. బిగ్ బాస్ వేరే లాగా కంటెంట్ వస్తుందని ఊహించింది. కానీ తను కంటెంట్ ఇవ్వకుండా రిక్వెస్ట్ మోడ్లో పోవడం వల్ల, అది కంటెంట్ ఏమీ రాకుండా పోవడం వల్ల తను ఫెయిల్ అయ్యాడు. ఇక సిరి షణ్ముఖ్ విడిపోయినట్టేనా, దూరమైనట్టేనా అంటే అస్సలు కాదండి. సిరి షణ్ముఖ్ ఎన్నిసార్లు దగ్గరికి రావద్దన్నా, అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా సిరి షణ్ముఖ్ని పట్టుకొని వెళ్లాడుతూనే ఉంది. అది ఎందుకో ఏమో నాకు తెలియదు. అసలు సిరి ఎంతగా ప్రయత్నించినా చెప్పడానికి షణ్ముఖ్ అర్థం చేసుకోవట్లేదు, తప్పుగానే అర్థం చేసుకుంటున్నాడు. అసలు సిరి చేసిన తప్పేంటి? అది సీక్రెట్ టాస్క్, సీక్రెట్ లాగానే దాన్ని మెయింటైన్ చేయాలి, తనకు చెప్తుంది అట్లా అని ఎంత చెప్పడానికి ట్రై చేసినా కూడా షణ్ముఖ్ ఎందుకు అర్థం చేసుకోవట్లేకపోతున్నాడు. అసలు సిగ్గు లేదా మీకు? సిగ్గు లేకుండా పోండి, రకరకాలుగా పాపం వాళ్ళని మెంటల్ టార్చర్ చేస్తున్నాడు. అసలు వీళ్ళిద్దరూ సిరి కానీ షణ్ను బయటకు వచ్చి ఆ టాస్క్ ఆడితే, ఏదైనా కానీ బయటకు వచ్చి ఇండివిజువల్గా ఆడితే కన్నా షణ్ను కంటే 10 రెట్లు ఎక్కువ బాగా ఆడగలరు. ఆ టాలెంట్ ఉంది ఇద్దరికి. కానీ జెస్సి కూడా అసలు నువ్వెవర్రా అని చెప్పడానికి అట్లా షణ్ముఖ్ అన్నప్పుడు వెంటమ్మడే రియాక్ట్ కావాల్సింది. ఎంతసేపు నీ తన సపోర్టు, తన ఓట్ల కోసమా మరి ఇంతలాగా దిగజారి వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు? ఒక గ్రహంలాగా షణ్ముఖ్ చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళు ఇద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఒకవేళ వాళ్ళు కెప్టెన్ అయినా కూడా మెయిన్ రోల్ నువ్వే కదా. నిన్న జరిగిన జెస్సి సీక్రెట్ టాస్క్ విషయంలో ఫెయిల్ అయ్యాడు.
నేను నిన్నే నేను మెన్షన్ చేశాను, జెషి అంటే బిగ్ బాస్ చెప్పే రూల్కి అతీతంగా కాకుండా కొంచెం ఒప్పించి చేయడం అనేది అది కరెక్ట్ కాదు, అది బిగ్ బాస్కి ఫెయిల్ అయినట్టు నాకు అనిపించింది. అలాగే బిగ్ బాస్ ఫెయిల్ అని చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఆ కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత షణ్ము బిగ్ బాస్ నాకు సీక్రెట్ టాస్క్ ఇవ్వండి అంటే ముందు గేమ్ ఆడరా తర్వాత సీక్రెట్ టాస్క్ గురించి ఆలోచించవచ్చు అని రవి సెటైర్ వేస్తే అక్కడ శ్రీరామ్ చంద్ర చాలామంది నవ్వారు. అక్కడ కొంచెం ట్రిగ్గర్ అయ్యారు షణ్ము, కోపం వచ్చింది. కోపం వస్తుంది, తనకి డిఫెండ్ చేసుకోవాలి మనడు. ఆ స్టాండ్ తీసుకొని నీకు ఎక్కడ కనిపించింది, నీకు ఆడినట్టు ఎక్కడ కనిపించింది, ఒక డిఫెండ్ చేసుకుని బాగున్నాను, మాకు డిఫెండ్ చేసుకోలేదు, స్టిల్ ఫెయిల్ అయ్యారు. చాలా డిసప్పాయింట్ అయిపోయాడు, డిసప్పాయింట్ అయిపోయిన ఆ ట్రిగ్గర్ అయిపోవడం చాలా వరకు నిన్న చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన రైటే, ఎందుకంటే స్టిక్కర్స్ సిరీ దగ్గర లేవు. ఆ స్టిక్కర్స్ తీసింది కదా రవి, అది కూడా కన్వర్జేషన్లో మనకి తెలిసిపోతుంది. సిరీ స్టిక్కర్స్ రవి తీసినట్టు. అక్కడ సిరీ స్టిక్కర్స్ లేనప్పుడు జీరో అవుతాయి. అలాంటప్పుడు షణ్ముఖ్ సెలెక్ట్ చేసుకుంటే మరి జెస్సి అది ఉద్దేశం, జెస్సీకో తప్పు అని ఒప్పుకుంటారు. కొంచెం దూరం అవుతారంటే అది జరిగే ప్రసక్తి లేదు. మళ్ళీ సాటర్డే వచ్చి జాగజన్ గారు మళ్ళీ దాన్ని సెక్టర్ చేస్తారు, సెట్ చేస్తారు, డోంట్ వరీ, ఏ భయపడాల్సి ఉండే. కానీ ఈ అంటే ఆయనకి తెలియక ఆయన కోపం మీద ఏదో ఒకటి మాట్లాడేస్తుంటే మన వాళ్ళందరూ అంటే జెస్సీ అండ్ షిరి కొంచెం బాధపడతారు. అవి 2-3 డేస్ ఉంటాయి నా ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే సాటర్డే వస్తే అది ఆటోమేటిక్గా మళ్ళీ క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ రవి అండం అదొకటి, నెక్స్ట్ శ్రీరామ్ చంద్ర నెక్స్ట్ అందరూ కొంతమంది నవ్వడం అది నాకు కూడా నచ్చలేదు. మాట్లాడచ్చు, సెటర్ వేయచ్చు, మరి అంత సెటర్ అది ఎప్పటికైనా ఆయనకి ప్రాబ్లం తీసుకొస్తుంది కానీ అది సొల్యూషన్ తీసుకురావద్దు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం. ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ షణ్ము కొంచెం నిన్న బాధపడటం, ఆయన టాస్క్ మాత్రం బాగా ఆడారు. 52 అంటే తక్కువ కాదు, ఏ 4th ప్లేస్లో ఉన్నాడు అంటే ఇండివిజువల్గా ఆడితే 4th ప్లేస్లో. అది వీళ్ళందరూ షణ్ము అండ్ మానస్ గ్రూప్గా ఆడారు. నెక్స్ట్ రవి కూడా ఇండివిజువల్గా గారు, ఓకే శ్రీరామ్ చంద్ర ఇండివిజువల్గా, సన్నీ మానస్ వీళ్ళు గ్రూప్గా ఆడారు. కానీ ఇక్కడ మన షణ్ముఖ్ ఇండివిజువల్గా ఆడి 52 తెచ్చుకుని ఉంటే అది చాలా గ్రేట్, మంచి బాగా ఆడారు టాస్క్. కానీ బ్యాడ్ లక్ అయిపోయింది, అంటే అక్కడ వీళ్ళు సీక్రెట్ టాస్క్ అని చెప్పలేదు, చెప్పకూడదు. నెక్స్ట్ అలా ఒప్పించి తీసుకోవడం కన్నా దొంగతనం చేస్తే ఇంకోలాగున్నాం. కానీ అక్కడ రవి అనడం, నెక్స్ట్ వాళ్ళని అందరూ నవ్వడం కొంచెం ఇన్సల్ట్ ఫీల్ అయ్యాడు. గేమ్ ఆడటం లేదు ఇంకా అంటారు, బయట అంతా ఎలాగవుతుంది అని ఆలోచనతో పడిపోయాడు, చాలా బాధపడ్డాడు. సో దీన్ని క్లియర్ అవ్వాలని నేను సాటర్డే కోసం వెయిట్ చేస్తున్నాను, ఈ ఇష్యూ క్లియర్ అవ్వాలి. నెక్స్ట్ వర్స్ట్ అండ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే, బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే అందరూ బెస్ట్ వస్తారు కానీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది కంపల్సరీ చూపించరు కాబట్టి మ్యాక్సిమం యాక్సెప్ట్ చేయరు. బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే అందరూ బాగా ఆడారు, ఇందులో ఎవరూ బాగా ఆడలేదని లేదు, అందరూ బాగా ఆడారు. నా వర్స్ట్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి నేనైతే పింకీకి వేస్తాను, అండ్ పింకీ ఏం ఆడలేదు, నెక్స్ట్ ప్రియా గారు ఏం ఆడలేదు. సో వీళ్ళిద్దరికి నేను వర్స్ట్ పెర్ఫార్మెన్స్ అనేది ఇస్తాను. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ బంగారు కోడిపెట్ట దిగ్విజయంగా రాత్రి పూర్తయింది. బెస్ట్ ఎవరు, వరెస్ట్ ఎవరు అనేటట్టయితే ముందు వరెస్ట్ ప్రియాంక పెద్దగా ఎఫర్ట్ పెట్టినది లేదు. ఒకవేళ తను దొంగిలించినటువంటి గుడ్లను కూడాను తనకిష్టమైనటువంటి మానసిక ఇవ్వటమే ఆమెకి సరిపోయింది. ఇక ప్రియాని కనుక తీసుకునేటట్టయితే ఆమె పెద్దగా పర్ఫార్మెన్స్ చూపించలేదు, పైపెచ్చు ఆట మొత్తమును దొంగిలించటము, అది కూడాను సన్నీని టార్గెట్ చేయటము అనేటువంటి దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి నిజమైనటువంటి గేము ఆమె ఆడాల. అందువలన వరెస్ట్గా ప్రియా గారు ఏకగ్రీవంగా అంగీకారంగా ఉంటుంది అని నేను భావిస్తూ ఉన్నా. అలాగే బెస్ట్ ఎవరు అనేటట్టయితే అనీ మాస్టర్ గారు చాలా చక్కగా ఆడారు. శ్రీరామచంద్ర, రవి, కాజలు,
సన్నీ ఒకరేంటి ప్రతి కంటెండరు మంచి ఎఫర్ట్ పెట్టారు. ఎక్స్ని నెంబర్ ఆఫ్ ఎక్స్ని పోగు చేయటం అనేటువంటిది మాత్రమే ప్రమాణముగా తీసుకోకుండా ఎఫర్ట్ని ప్రమాణంగా తీసుకుంటే వీళ్ళ మధ్య విజేతలు ఎవరు అనేటువంటిది నిర్ణయించటము కొద్దిగా కష్టమవుతుంది. ఎందుకంటే రవి గేమ్లోనే కాకుండా గేమ్ బయట కూడాను మంచి మైండ్ గేమ్ ఆడాడు. తను ఎవరి స్టిక్కర్స్ అయితే దొంగిలించాడో అదే సిరి దగ్గర ఎగ్స్ బేరము పెట్టి ఆమె యొక్క స్టిక్కర్స్ని తిరిగి ఆమెకే చెందేటట్లు చేయటం కానీ, అలాగే కాజల్తో చక్కగా మాట్లాడుతున్నట్లుగా నటించి గేములో తను గమత్తుగా ఇన్వాల్వ్ అయ్యి ఆమె ఎగ్స్ని సిరి చేత దొంగిలింపజేయటము, ఈ విధమైనటువంటి వ్యూహాలతో సరదాగాను ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశాడు. నా దృష్టిలో వీరి అందరిలో రవే బెస్ట్ పర్ఫార్మర్గా అవుతాడు అని అనుకుంటున్నా. తర్వాత లోబో ప్రవేశము. సీక్రెట్ రూమ్ నుండి బిగ్ బాస్ హౌస్లోకి మరలా లోబో వచ్చాడు. అతనికి ప్రత్యేకముగా రెండు పవర్స్ వచ్చినాయి. బ్లాక్ ఎగ్ ఎవరికైతే ఇస్తాడో వాళ్ళు బిగ్ బాస్ హౌసు కెప్టెన్ కంటెండర్స్ టాస్క్ నుండి తొలగిపోవాల్సి వస్తుంది. దానికి తనని సపోర్ట్ చేయనటువంటి శ్రీరామచంద్రుని ఎన్నుకోవటం అనేటువంటిది లోబోలో ఉన్నటువంటి లోపాన్ని ప్రేక్షకులకి చూపించింది. కానీ గోల్డెన్ ఎగ్ని కాజల్కి ఇవ్వటము, దానికి అతను చెప్పినటువంటి కారణము చాలా బాగున్నది. బిగ్ బాస్కి మంచి ఫ్యాను, చాలా క్రేజ్ ఉన్నటువంటి కాజల్ని బిగ్ బాస్ కంటెండర్స్ టాస్క్కి ఎన్నుకోవటము అనేటువంటిది, ఆ అర్హత ఇవ్వటము ఆమెకి అనేటువంటిది లోబు తెలివి కలిగినటువంటి పని చాలా బాగుంది. అలాగే లోగడతను మిడిల్ ఫింగర్ చూపించాను అనేటువంటి దీని నుండి బయటపడటానికి కూడాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అని నేను భావిస్తూ ఉన్నా. తర్వాత సీక్రెట్ టాస్క్ ఆడినటువంటి జస్వంత్ సిరిని తన హెల్పర్గా ఎన్నుకోవడంలో మొదటి తప్పు చేశాడు. షణ్ముఖు ప్రారంభంలోనే మిస్ఫైర్ అవుతుందేమో జాగ్రత్తగా ఆలోచించి ఆడండి అని హెచ్చరించడం అనేటువంటిది జరిగింది. కానీ జస్వంత్ కానీ సిరి కానీ తమదైనటువంటి ఆలోచనలోనే ఉన్నారు తప్ప బిగ్ బాస్ హౌస్ చెప్పిన విధముగా ఎదుటి వారి యొక్క ఎగ్స్ని డిస్ట్రాయ్ చేయటము కానీ దొంగిలించటము కానీ అనేటువంటి రెండు పద్ధతులని అవలంబించకపోవటం వలన ఫెయిల్ అయ్యారు. తన సీక్రెట్ టాస్క్లో జస్వంత్ అట్టర్ ప్లాఫ్ అయ్యాడు. దీనిని దాదాపు విమర్శకులంతా నిన్ననే ఊహించారు. అదే గురువారం నాడు రాత్రి కరెక్ట్ అయినది. హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్.